తిరుమలలో లడ్డూల పంపిణీ పాలసీలో ఎలాంటి మార్పులు చేయలేదని టీటీడీ ఏఈఓ వెంకయ్య చౌదరి స్పష్టం చేశారు. దర్శనం చేసుకుని టోకెన్ ఉన్న భక్తులకు ఉచితంగా ఒక లడ్డూ వస్తుంది. దానికి అదనంగా వారి అవసరాన్ని బట్టి 4 నుంచి 6 లడ్డూలు విక్రయిస్తాం. కొంతమంది దర్శనం చేసుకోకుండా లడ్డూలు కొని బయట అమ్ముతున్నారు. అలాంటి వారికి ఆధార్ తీసుకుని 2 లడ్డూలు మాత్రమే ఇస్తున్నామని తెలిపారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఉదయం నుంచి మీ అందరు రకరకాలుగా ఊహాగానాలు చేస్తున్నారు లడ్డూలు పాలసీ గురించి, లడ్డూ డిస్ట్రిబ్యూషన్ గురించి. పాలసీలో ఏమాత్రం చేంజ్ లేదు. దర్శనం చేసుకొని టోకెన్ ఉన్న భక్తులకి ఉచితంగా ఒక లడ్డు వస్తుంది. దాంట్లో అదనంగా 4 నుంచి 5, 6 కూడా వాళ్ళకి అవసరాన్ని బట్టి అందించడం జరుగుతుంది. అదేవిధంగా అవైలబిలిటీలో ఏమాత్రం తక్కువగా లేవు. సో అయితే లడ్లకు సంబంధించి మాకు మేము చేసిన కొద్ది పరిశోధనలో కానీ మా దృష్టికి వచ్చిన విషయాలన్నీ కూడా పరిగణలో తీసుకొని ఒక చిన్న మార్పు చేయడం జరిగింది. దాని ప్రకారం చాలామంది దర్శనం లేకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మధ్యవర్తులుగా, దళారులుగా మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది. దానివల్ల బ్లాక్ మార్కెట్ డెవలప్ అయ్యడం ఈ మధ్యకాలంలో జరిగింది. మేము ఈరోజు విజిట్ చేసినప్పుడే మేము మెట్లెక్కుతుంటేనే ఒక వ్యక్తి 3 బ్యాగుల్లో తీసుకెళ్తాడు. అసలుకే వడలు చాలా తక్కువగా ఉంటే దర్శనం చేసుకున్నాడంటే దర్శనం చేసుకోలేదు ఆమె. సో ఇవన్నీ మేము ఆల్రెడీ ఈరోజు చూడంగా మాకు దృష్టికి వచ్చింది. ఆల్రెడీ మా దృష్టికి చాలాసార్లు ఇది వచ్చింది. వచ్చిన తర్వాత అన్ని విషయాలను పరిగణలో తీసుకొని దర్శనం లేని వాళ్ళకి దర్శనం చేసుకోకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మార్కెట్లో విక్రయించే వాళ్ళకి మాత్రం ఆధార్ తీసుకొని 2 లడ్లు మాత్రం విక్రయించడం జరుగుతుంది. దీంట్లో సామాన్య భక్తులకి వాళ్ళ యొక్క బెనిఫిట్ కోసమే ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. సామాన్య భక్తులు దీనివల్ల సామాన్య భక్తులు దర్శనం చేసుకున్న వాళ్ళకి లడ్లు ఎక్కువ ఇవ్వటం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో బ్లాక్ మార్కెట్ను అరికట్టడం ఇది ఒక ఉద్దేశం. కేవలం లడ్లు కొనుక్కొని లడ్లు కోసమే వచ్చి లడ్లు మాత్రమే తీసుకెళ్లే వాళ్ళకు మాత్రం ఇది ఒక స్టింజెంట్ మెజర్ అని చెప్పవచ్చు. బ్రాడ్గా ఓవరాల్గా ఇది భక్తులకి, టీటీడీలో ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ కూడా మంచి కన్వీనియంట్ డెసిషన్ అని ఆల్రెడీ చాలామంది అప్రిషియేట్ కూడా జరిగింది. కొన్ని ఛానల్లో అలా చేశారు, ఇంకొక ఛానల్లో వేరే రకంగా చెప్పారు. బట్ పాలసీలు ఎక్కడ ఏం చేంజ్, పాలసీ అలానే ఉంది. కేవలం దర్శనం లేని వాళ్ళు మాత్రమే ఒక ఆధారం తీసుకొని 2 లడ్లు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక్కటే చేంజ్. దీని అందరూ మీరు అందరూ సహకరించాలి. ఫ్యాక్ట్లు మాత్రం, నిజాలు మాత్రమే మీరు కొంచెం ప్రచారం చేస్తే అందరికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాము. అందరికీ ఆ భక్తులకి 4-5 మాకు అవైలబిలిటీ బట్టి 4 అయితే తగ్గట్లా. మాకు అవైలబిలిటీ ఉంటే దానికి 6 కూడా ఇస్తారో జరుగుతుంది. మా అవైలబిలిటీ కూడా చూసుకుంటాగా ఒకరోజు భక్తులు 6 లక్షల మంది వచ్చారనుకో, అప్పుడు కొంచెం తగ్గుద్ది. సపోజ్ భక్తులు ఈరోజు 75,000 మంది ఉన్నారనుకో, వాళ్ళకి సప్లై ఉంది కాబట్టి వాళ్ళకి అనుగుణంగా వాళ్ళు అడిగినన్ని ఇస్తున్నాం. ఇప్పుడు అల్టిమేట్గా ఏంటి, డిమాండ్ అండ్ సప్లై, అవైలబిలిటీ. సో ఇప్పటివరకు అయితే చాలామందికి 4 అడిగిన వాళ్ళకి 4 ఇచ్చాం. మెజారిటీ పీపుల్, మేము చూసిన మేము చేసిన డేటాలో మెజారిటీ పీపుల్ 4 చాలు అంటున్నారు. వాళ్ళు ఒక లడ్డు ఆల్రెడీ ఫ్రీగా వస్తుంది అంటే టోటల్గా 5 లడ్లు వచ్చినట్టు. సో ఆల్రెడీ 5 లడ్లు 5 మంది వచ్చారనుకోండి, 25 లడ్లు వస్తున్నాయి కదా. దీంట్లో ఏం మీరేమి డౌట్ పోవడం లేదు. అంతకంటే ఎక్కువ కూడా యాక్చువల్ మెజారిటీ పీపుల్ కొనుక్కారు. అంటే ఇది గతంలో ఇది బ్లాక్ మార్కెట్ ఎక్కువ ఉందని చెప్పి 36 రూపాయలు పడే లడ్డు 50 రూపాయలు, ఇప్పుడు బ్లాక్ మార్కెట్ పెరగద్దంట. బ్లాక్ మార్కెట్ ఇప్పుడు పెరగడానికి, ఎందుకంటే దర్శనం లేకుండా వచ్చే వ్యక్తి మాకు తెలిసిపోద్ది కదా, టికెట్ లేకుండా వస్తున్నాడు. అతనికి ఆధార్ చూపించమని అన్నాం, మేము ఆధార్ ఎంట్రీ చేసుకొని రెంట్ ఇస్తున్నాం. దీని మీద రానున్న రోజుల్లో రేషన్ ఏం లేదు, రేషన్ ఏం లేదు. మీరు ఓవరాల్గా దాంట్లో రేషన్ ఏం లేదు. లడ్డు లే, దర్శనం లేకుండా కేవలం లడ్డు కొనుక్కోవాలి వచ్చేవారికి మాత్రం ఇది ఖచ్చితంగా వాళ్ళ క్రెడెన్షియల్స్ రికార్డ్ చేస్తున్నాము. వాళ్ళు ఏ పర్పస్ కోసం కొంటున్నారు, బ్లాక్ మార్కెట్లో కొంటున్నారని మా దృష్టిలోకి వచ్చినాయి. మా కంప్లైంట్లు చాలా వచ్చాయి.
మా పరిశోధనలో కూడా అది నిజమని తెలియదు. దానివల్ల మేము ఇది తీసుకున్నాం. అంటే మేమేం చేస్తున్నాం, ఆధార్ తీసుకుంటున్నాం, ఎందుకంటే మేమేం చేయట్లేదుగా. సరే, ఇప్పుడు ఆధార్ ద్వారా లడ్డు తీసుకున్న భక్తుడు మళ్ళీ తిరిగి ఎప్పుడు లడ్డును పొందే అవకాశం? తీసుకోవచ్చు, రెండు ఆధార్ కార్డు నుంచి మళ్ళీ మరో రేపు తెచ్చుకోనుకోవచ్చు. రెండు తీసుకుంటున్నా, మాకేం పెద్ద ఏమి కనిపించట్లేదు. అట్లేం పెట్టలేదు ప్రస్తుతానికి. బట్ ఇలా డేటా పెడితే డేటా అనాలిసిస్ చేసుకుంటాం, మాకు అర్థం అవుద్ది. రిపీటెడ్గా తీసుకుంటాం. తీసుకునే వాళ్ళు కూడా భయపడతారు, ఎక్కడ ఏదో రికార్డ్ అవుతుంది, సో మా క్రెడెన్షియల్ పట్టుకుంటారని ఒక బాధ. సీ, నిజాయితీగా ఉండే భక్తుడికి, దర్శనం చేసుకునే భక్తుడికి మేము తీసుకునే డెసిషన్ చాలా మంచి డెసిషన్. నిజాయితీ లేకుండా లడ్డూతోటి బిజినెస్ చేయాలి, దర్శనం లేకుండా కేవలం లడ్డు తీసుకునే వాళ్ళకి మాత్రం ఇది భయం ఉంటుంది. సార్, ఇప్పుడు భక్తులు పూర్ణ లడ్డు ఇస్తున్నారు కదా సార్, అయినా కూడా దళారీ వ్యవస్థ ఉండాలని చెప్పి? ఇక్కడే లేదు, ఇక్కడే ఉంది. ఎక్కడో పోయి అమ్మొచ్చుగా, హైదరాబాద్లోనో ఢిల్లీలో పోయి అమ్మొచ్చుగా, అక్కడ లేదు అవైలబిలిటీ. ఎవరో పోయి ఇవ్వాలి కదా, వీళ్ళు పోయి ఇవ్వచ్చుగా. శుభ శ్రావణం. బంగారు ఆభరణాల విఏపై అప్ టు 50% ఆఫ్ సిఎంఆర్ జ్యువెలరీలో శుభకరమైన శ్రావణానికి సంప్రదాయ ఆభరణాల శ్రేణి. శుభ శ్రావణ ఆఫర్. బంగారు ఆభరణాల విఏపై అప్ టు 50% ఆఫ్. మీరు లెక్కించలేనన్ని న్యూ కలెక్షన్స్. ఐటీఐ సర్టిఫై చేయబడిన లైట్ వెయిట్ ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ జ్యువెలరీ, హారాలు, గాజులు, వడ్డాణాలు, సరికొత్త మోడల్స్ లభించును, లక్ష్మీ రూపులు లభించును. ప్రత్యేక విభాగంలో డైమండ్ కలెక్షన్స్, ముందెన్నడూ చూడని అద్భుత కలెక్షన్స్, వెండి వస్తువులపై తరకు మజూరీ లేదు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్, అడ్వాన్స్డ్ పర్చేస్ ప్లాన్, మీ విలువైన డబ్బుకు సరైన ఆదా ఇక్కడే. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్ స్కీమ్ లో చేరండి, తరుగులో రాయితీ పొందండి. సిఎంఆర్ జ్యువెలరీ, ట్రంక్ రోడ్, నెల్లూరు. మాగుంట లేఅవుట్, నెల్లూరు. చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూరు.